అంద్రో హైడ్రా కూల్ చేస్తుందనే ఒక హైలైట్ వార్త వస్తుంది, కానీ దాని కింద క్రాక్స్లో పడి నలిగిపోయినటువంటి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి, ఇల్లు కొనుక్కుందాం అనుకునే సామాన్యులు, బిల్డర్లో కూడా చిన్న చిన్న వాళ్ళు ఉంటారు సార్, అందరూ పెద్ద బిల్డర్లు ఉంటారు, అసలు వీళ్ళ గురించి ఎక్కడ చర్చ జరగట్లేదు. అసలు స్థూలంగా ఈ హైడ్రా గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు అక్రమంగా అక్కడ ఆక్రమణ చేస్తున్నారు, డ్రైన్లను అడ్డుకుంటున్నారు, అలాగే చెరువు గర్భంలోకి వెళ్ళిపోతున్నారు. దీన్ని మనం వీటిని తొలగించాలని చెప్పనేది ఎవరూ కాదంట. అందుకనే సమాజం మొత్తం కూడా బాగుందని స్పందించింది, మద్దతు ఇచ్చింది. కానీ మనకంతా 2 రోజులు ఆర్భాటానికి పరిమితం అవుతున్నాం. దీర్ఘకాలం ఏం జరుగుతుందో మనం ఆలోచించట్లా. నగరీకరణ విపరీతంగా జరిగే లక్షల మంది పట్ట చేతిపెట్టుకు వస్తున్నప్పుడు ఎక్కడ చోట బతకాల? డిమాండ్ ఎప్పుడైతే ఉందో సప్లై, లంచాలు, గందరగోళాలు ఏదో ఉంటుంది. మీరు అన్నట్టుగా ఆ రెగ్యులేట్ చేసేవాడు, ఆ కట్టడం నియంత్రించాలి వాడు బాధ్యతది కదా. మీకు టౌన్ ప్లానింగ్ సరిగ్గా లేదు, ఎందుకంటే ఇందాక అనుకున్నాం కాంటూర్ సర్వే లేదు, గుడ్డిగా ఇది ప్రభుత్వ భూమా కాదా మరొకట ఇలా లెక్కేస్తున్నాం, తప్పితే అసలు కాంటూర్ సర్వే అనేది లేదు. ఇది లోతట్టు ప్రాంతం కాబట్టి ఇక్కడ నివాసం ఉండకూడదు కాబట్టి ఇక్కడ మేము అనుమతి లేవు అని చెప్పి మీ మాస్టర్ ప్లాన్లో ఏర్పాట్లు లేవు. వాళ్ళంతా చేసిన తర్వాత మీరు గందరగోళం చేస్తామంటున్నారు. లేకపోతే అక్కడ చెరువుని వాళ్ళు ఆక్రమించుకున్నారు, మరి ముందు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? మీరు అప్పుడే చెప్పాల్సింది కదా. అలా రిజిస్టర్ ఎలా చేశారు మీరు? దాని గురించి పట్టించుకోవటం లేదు. నిరుపేదలు వచ్చి అక్కడ చేసుకుంటారు. కాబట్టి ఇది వినడానికి చూడడానికి బాగుంటుంది, కానీ కొంచెం లోతైనటువంటి ఆలోచనతో సమగ్ర వ్యూహం కావాలి. మొట్టమొదట ఈ డ్రైన్లు ఆక్రమణ అడ్డు తొలగించండి. ఏదో ఒక నిరుపేదలు వచ్చి ఒక గజమ అరగజమ అక్కడ తీసుకుంటే చట్టవిరుద్ధం కావచ్చు, కానీ అక్కడేం ముందు ప్రమాదం జరగట్లేదు. ముందు మొట్టమొదటి ప్రయారిటీ డ్రైన్లు అడ్డు తొలగించండి. నేను కోకటిపల్లి శాసనసభ్యుడిగా ఉండగా కొన్ని చోట్ల డ్రైన్ల మీద వాళ్ళు ప్లాట్ఫామ్స్ కట్టేసి 3-4 అంతస్తులు బిల్డింగ్లు కట్టారు డ్రైన్ పూర్తి చేస్తూ. అది చాలా తప్పది. ఒక నీటి ప్రవాహాన్ని కానీ లేకపోతే ఒక రోడ్డుని కానీ అడ్డుకుని చేస్తే కదా అట్లా, ఇంకా పరిపాలన ఏముంది? ఎక్కడో అది బంజరు భూమ, ప్రభుత్వ భూమ, మరొకటి కొంచెం గజం ఎట్టారు, తర్వాత చూసుకుందాం. అసలు డ్రైనే అడ్డుకుంటే, రోడ్డే అడ్డుకుంటే ఇంకా పరిపాలన ఏముంది, సమాజం ఏముంది? అప్పుడు నేను మున్సిపల్ కమిషనర్, ఆయన చెప్పాను, మీ కింద వాళ్ళు చేయలేరు, సర్కిల్ స్థాయిలో డిప్యూటీ కమిషనర్లు వగేరా చేయలేరు, ఎందుకంటే వాళ్ళ మీద పోయి రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. మీరు సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక టీంని పంపించి ఇలాంటివి కొంచెం కూల్ చేయండి. ఏ కోపంగా వాళ్ళు ఎవరో ఏంటో, కులాలు మతాలు వర్గాలు మనకు అనవసరం. డ్రైన్లు అడ్డుకున్నట్టయితే, డ్రైన్ మీద నిర్మాణం చేస్తే ఖచ్చితంగా పోవాలి అంటే ఆయన ఆ పని మొదలెట్టారు. ఒక శనివారం మొదలెట్టిన 4 గంటల్లో పార్టీలకు అతీతంగా అప్పటిదాకా ఉప్పు నిప్పుగా తన్నుకునేటువంటి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు మిలాఖత్ అయిపోయారు. ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ముందు ఆ కట్టాలు కూల్చిపోతని ఆపేశారు. 1 రోజుల్లో మున్సిపల్ కమిషనర్ బదిలీ చేశారు. ఆయన సమర్థుడైన అధికారి, నా దగ్గర పనిచేశాడు, ఆయన నిజాయితీ పడిన అధికారి, ఆ రంగంలో నిపుణుడైన అధికారి. ఆయన అమెరికాలో పిహెచ్డీ పొందాడు అర్బన్ మేనేజ్మెంట్లో. ఇది మనం చేశాం, ఇది ఎవరో చేయలా. వీరు మార్స్ నుంచో మరో గ్రహం నుంచో వచ్చిన వాళ్ళు చేయలా. మన పార్టీలు, మన సోకాల నాయకులు, మన ఎన్నికైన వాళ్ళు మనం చేశాం. దీర్ఘకాలంగా చేయకపోతే ఏమైనా 2 రోజులు హడావిడిగా ఒక చోట అది కూల్చాం కనిపిస్తుంది. ఇంకో రాజకీయంగా బలం అన్నవాడు ఇంకోడో ఏదో కులం మతం వాడతాడు, పార్టీ కార్డు వాడతాడు, మరో వాడతాడు, అక్కడ ఏం జరగదు. వెంటనే ఇది వాడి చేశారు, వీడికి చేయలేదు, అసలు సమస్య నివారణ కావట్లా. అలాగే ఈ సరస్సులను ఖచ్చితంగా కాపాడాలి. నేను ఆనాడు సరస్సును కాపాడడం కోసం కృషి చేసిన ఏకైక ఎమ్మెల్యే నేను. అవన్నీ కూడా సర్వే చేయించి ఫెన్సులు వేయించాను. దానికి బోర్డంత ప్రతిఘటన, నగరమంతా ఏమైనా గట్టిగా కోరాను. కొన్ని చోట్ల వేశారు, చాలా చోట్ల ఆపేశారు. ఎందుకంటే అంటే మళ్ళీ మన ఎన్నికైన వాళ్ళు అడ్డుకుంటారు. మన కార్యకర్తలకి ఆక్రమణ లేకపోతే ఎట్లా సార్? మరి ఇంత ఖర్చు పెడుతున్నాం కదా, వాళ్ళు కష్టపడుతున్నారు కదా, వాళ్ళు పాపం ఎన్ని పెట్టుకుంటే ఎట్లాగా అని నా మీద ఒత్తిడి వాళ్ళంతా అక్కడ ఇతర పార్టీల వాళ్ళు. ఇది మనం చేస్తున్నాం రోజును. ఇప్పటికి కూడా నేను స్వయంగా చూశాను, బ్రహ్మాండమైన బిల్డింగ్ 20 ఫ్లోర్ 30 ఫ్లోర్ వస్తుంది. చూస్తే అసలు కళ్ళు మిరుమిట్లు గురిగేలా ఉంటుంది. అక్కడ అమెరికాలో ఉన్నాం, జపాన్లో ఉన్నాం అర్థం కాదు. అక్కడ పక్కన సూవర్ లైన్ ఉండదు, సివరేజ్ ఉండదు. హైదరాబాద్ నగరంలో 23 లక్షల ఇళ్ళు ఉంటాయి, 23 లక్షల కుటుంబాలు ఉంటాయి. కేవలం 8 లక్షల కుటుంబాలకి, 8 లక్షల హౌస్ హోల్డ్స్కి మాత్రమే సివరేజ్ కనెక్షన్లు ఉన్నాయి. మిగతా 15 లక్షల కుటుంబాలు, దాదాపు 65% కుటుంబాలు సివరేజ్ కనెక్షన్ లేవు. ఏమవుతుంది? వీళ్ళు పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కడితే సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వాడు కావాలని నిర్దేశిస్తారు.
వాళ్ళు కాగితం మీద చూపెడతారు. నిజంగా కూడా చేస్తారు. ఒక ప్లాంట్ పెడతారు 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి. ఆ ప్లాంట్లు ఏనాడు పనిచేయవు. నేను ఖచ్చితంగా చెప్తాను, మీ గవర్నమెంట్ పెట్టిన పెద్ద సూరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు చాలా మురుగుతున్నాయి. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్న ప్లాంట్లు పనిచేస్తున్నాయని మీరు అనుకుంటే భ్రమలో ఉన్నారు. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి ఒక ప్రయత్నం చేస్తారు, పక్కనే లేకులు హైదరాబాద్లో పుష్కలంగా 100-150 లేకులు ఉన్నాయి, ఆ లేక్లో పెట్టేస్తారు. చాలా ఈజీ అది. ఆ లేకులన్నీ మంచి ఒకప్పుడు మంచినీళ్ళ లేకులు ఇవి, ఇవాళ భయంకరమైన మురుగునీటిలే కానీ అవన్నీ కోకటి పనుల నుంచి వ్యవసాయం సగట్టు వస్తాయి. దాన్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా? అది అసలు నిజమైన సమస్య. అంచేత పరిపాలన దీర్ఘకాలంగా సమగ్రంగా జరగాలి తప్ప ఊరికి ఆర్భాటంగా హడావిడి చేస్తుంది. దానికి నీళ్ళ సంగతి చెప్పాను మీకు, 45% హైదరాబాద్కు వచ్చిన నీళ్ళు ముసలో కలిసిపోతున్నాయి. ఇవన్నీ డ్రామా లేదు దీనిలో, దీనిలో గ్లామర్ లేదు. ఇది మన ఇల్లు రోజు శుభ్రం చేసిన లాంటిది, మన బాత్రూమ్ రోజు కడుక్కోని లాంటిది. ఒకరోజు కడుక్కుంటే ఆగిపోయేది కాదు ఇది. కానీ హైడ్రా లాంటిది ఏదో ఒకరోజు చేస్తే అంత అద్భుతం జరిగిపోయిందని భ్రమ కలుగుతుంది. అది చేయొద్దని అంటల్లా, కానీ అది పరిపాలన అనుకోపోకండి. నిజమైన పరిపాలన రోజువారీగా మిగతావన్నీ బాగు చేయటం, అంతేగాని ఈ డ్రామాటిక్గా ఈ మిషన్ మోడ్లో చేయటం వల్ల కాదు. రోజువారీ పరిపాలన సమర్థంగా ఉండాలి. మురుగునీటి పారుదల కావచ్చు, వరద నీటి పారుదల కావచ్చు, మంచినీటిని వృధాపోకుండా కాపాడుకోవటం, డిస్ట్రిబ్యూషన్ బాగు చేయడం కావచ్చు. మరి అన్నింటిని మించి కాంటూర్ సర్వేలు చేసి ఆ కాంటూర్ సర్వే ప్రకారం టౌన్ ప్లానింగ్ చేయడం కావచ్చు, ముందుగానే అక్రమ కట్టడాలు నిర్మాణం రాకుండా ఆపటం కావచ్చు. అది నిజమైన పరిపాలన.